నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు జంగయ్య, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకును, ఉద్యమకారుని. అయితే ఏందన్న ఎట్లా చూస్తారు ముందు రోజే ఈ సెలబ్రేషన్స్? అసలు ఒకసారి గుర్తుపెట్టు అన్న, ఈ తెలంగాణ ఉద్యమకారులు, మేము ఉద్యమకారులకు ఏదో చేస్తున్నామని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి, రండరెడ్డి, ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, ఈ తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఈ రోజు కంచేసిండు. అంటే నువ్వు ఆలోచించి, అంటే బంధిస్తుండు. ఈరోజు సీఎం కేసీఆర్, అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు ఈరోజు ఇక్కడికి రావడం వస్తే మళ్ళా ప్రజల్లో ఇక్కడ ఆదరణ అవసరం ఒక ఈశతో ఈరోజు ఈ కంచేసింది. అంటే నువ్వు ఏదో ప్రజలకు స్వేచ్ఛని, అంటే ఈ ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటటువంటి ఈ అమరవీర స్తూపానికి నువ్వు ఈ బార్గేలతో బంధిస్తే నువ్వు ఏమి ఈ సమాజానికి సూచిస్తామని మేము బిడ్డ కబడ్దారు రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే ఈ కంచెను తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కంచెలు బద్దలు కొట్టుదాం అంటున్నారు కదా, బద్దలు కొట్టినాం కంచెలు తీసేసినాం అంటున్నారు కదా, కంచెలు బద్దలు ఇది కనబడతలే అన్న. ఏమంటున్నా సకల జన ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలందరికీ నేను తెలియాలంటే ఇక్కడ కంచె కనబడుతుంది, అమరస్తూపం ఆనే ఉన్నది. ఇగో ఇది మొత్తం బార్గేట్ లేచిండు ఇక్కడ ఉన్నాడు మొత్తం. ఏ రోజు ఈ పరిస్థితి ఉండేలా? ఏ రోజు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు 1969 లో ఏర్పడినటువంటి ఈ అమరవీర స్తూపము ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛగా, అంటే స్వేచ్ఛనీయనికే ప్రజలకు అందరికీ అమరవీర స్తూపం కనపడే విధంగా కట్టినటువంటి, కానీ ఈ రోజు ఈ కంచె లేచి బంధించి అమరవీర స్తూపము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనబడకుండా చేసినటువంటి నీచ నాయకుడు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు. అంతేనా? అదే విధంగా రేపు వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఎట్లా చూస్తారన్న మీరు? నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రానికి అయినా, ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సోనియా గాంధీకి నేను ఒకటి చెప్తున్నా, ఎందుకంటే ఈమె కాంగ్రెస్ ప్రభుత్వం 1951 నుంచి 2014 వరకు, 1951 లో ఇదే సిటీ కాలేజీలో 6 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా 1969 నుంచి 1971 వరకు 366 మంది విద్యార్థులు చనిపోయారు, దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా ఈ రోజు 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పినటువంటి మేనిఫెస్టో ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ తర్వాత ఇవ్వకపోవడం వల్ల 2009 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే నువ్వు నువ్వే చంపుతావు, నువ్వే వాళ్ళకు సన్మానం చేస్తావా? ఏమన్నా సిగ్గుచేరం ఉన్నారా ఇంతనా? బిడ్డ రేవంత్ రెడ్డి ఏమన్నా సిగ్గుచేరం ఉన్నారా? నువ్వేమన్నావురా ఈ తెలంగాణ ఉద్యమంలో? ఆమెను సోనియా గాంధీ ఏమన్నా ఉందో కూడా బలిదేవత, బలిదేవత నన్ను నువ్వే ఈరోజు మారానట్లేదురా నీకు? అంటే నీకు రా అంటున్నావు, ఒక సీఎంనే రా అంటున్నారు మీరు, అంటే అంత ఎందుకు అంత మీకు అంత కోపం ఎందుకు వస్తుంది అసలు? వాడు తెలంగాణ ఉద్యమాన్ని అనేటువంటి వేస్ట్ గాడు, వాడు తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ మాజీ సీఎం గురించి వల్గారుగా మాట్లాడే తప్పలేదు, కానీ మేము మాట్లాడే తప్ప ఏమన్నా వానికి నమస్కారం. రైఫిల్ పట్టుకుని ఎటువంటి మరి ఆ రోజు, ఆ రోజు రైఫిల్ పట్టుకొని ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గారికి వాడు వానికి ముఖం లేక రైఫిల్ పట్టుకొని వచ్చిండు. అంటే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వీడు ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుంది. మేము అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నేను ఏం చెప్తున్నా అంటే, బిడ్డ నువ్వు ఎప్పుడైనా ఇప్పటికైనా ఆ క్షమించు, ముక్కు రాసి నేలకు రాయి. నేను తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పిన తర్వాత నువ్వు మాత్రం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా అన్న చిహ్నాలు మార్చడం, ఇది కాకతీయ తోరణం కావచ్చు, అదే విధంగా ఏదైతే చార్మినార్ ఉందో రెండింటిని రాచరిక పోకడాలు ఉన్నాయంటుండే, ఎట్లా చూస్తారనేది? నేను ఏమంటానంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది చార్మినార్. అంటే ఈ ప్రపంచంలో పర్యాటకులైనా కానీ విదేశీయులైనా కానీ పెద్ద పెద్ద దేశాధినైనా కానీ ముందుకొచ్చేది చార్మినార్. ఈ దేశానికి అంటే ఒక ప్లేగు వ్యాధి యొక్క స్మారక స్థూనంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి చార్మినార్ను, ఈ తెలంగాణ రాష్ట్రానికి అందమైనటువంటి చార్మినార్ తీయడం ఏమో సిగ్గుచరం నాదర రేవంత్ రెడ్డిని ఏమని చెప్తాం. అదేవిధంగా కాకతీయుల తోరణం ఈరోజు ఒక మరిప, అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ కలిపి అడ్మినిస్ట్రేషన్ అనేది చూపినటువంటి గొప్ప రాజులు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేయడానికి కాలువలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప రాజులు కాకతీయ రాజులు. అటువంటి రాజుల యొక్క కళాతోరణ అనేది తీయడం మేము సిగ్గుచేరం. మేము మాట్లాడం, బిడ్డ నువ్వు వెంటనే కళాతోరణ అని అయినా కానీ, అదేవిధంగా
జాన్వీ నారాయణ గారే ఆ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఏమంటే మేము అమరవీర స్థూపానికి వ్యతిరేకం కాదు, మేము అమరవీర స్థూపానికి వ్యతిరేకం కాదు. మేము ఏమంటామంటే అమరవీర స్థూపం ఉన్నది కానీ కాకతీయ తోరణం, అదేవిధంగా చార్మినారును తీసేసిన బిడ్డ ఎక్కడున్నా కానీ ఈ సకల జనులైనటువంటి విద్యార్థులైనా కానీ వ్యవసాయదారులైనా కానీ లాయర్లైనా కానీ చాలా మంది అందరం సకల పోరాడి మేము దాన్ని విరమించే వరకు పోరాటం చేస్తామని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జయ జయ తెలంగాణ అందశ్రీ గారు రాసిర్రు, అతను కీరవాణి తలదండే సింగర్ తెలంగాణలో లేడు అని అంటున్నారు. నేను ఏమన్నంటే ఆయనకు ఆయన యాక్చువల్గా అందశ్రీ అనే వ్యక్తి ఆయన మంచి వ్యక్తి, కానీ ఎందుకో ఏమో ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క చేరి ఆయన యొక్క మాటలకు మరి ఏమయ్యో ఏమో తెలియదు. కానీ నేను ఏమంటున్నానంటే అందశ్రీ గారు మీరు వెంటనే ఆ మాటను వాపసు తీసుకోవాలి, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పాటలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నో పాటలు ఆ పల్లెటూరు పిల్లగాడ, అదేగా వీరులార వందనం, అదే విధంగా చాలా మంది పాటలు ఓన్లీ డప్పు మీద నడిచాయి ప్రజల దగ్గర. ఆ పాట అనేది ఓన్లీ డప్పు మీదనే పోయింది. నీ పాట ఇట్లా 2004 వచ్చిన తర్వాత ఈ పాట ఇట్లా జయజయ తెలంగాణ పాట ఇట్లా ఎవరు ఏ సంగీతం మీద పోయింది ప్రజల పనికిమాలి ఆస్కర్ అవార్డులు ఏమన్నా ఈ జయజయ తెలంగాణ అనే పాట, ఈ పాట వల్ల ఎవరు వాడినో ఉద్యమంలో ఓన్లీ అందరు కలిసి వాడారు. అందరు సంగీతం ఉన్నదా? నేను ఏమంటున్నానంటే ఆంధ్ర సంగీత నాయకుడు ఆంధ్ర సంగీత నాయకుడు కీరవాణిని వాపసు తీసుకొని తెలంగాణ ఉన్నటువంటి మిట్టపల్లి అయినా కానీ అదే విధంగా చరణ్ అయినా కానీ ఇంకా చాలా మంది ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరు సంగీతకారులను ఒక దగ్గర తీసుకురండి, వాళ్ళ ఏది మంచి ఉంటే అది ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా అసలు ఏపీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో సింగర్స్ లేకనే మా సింగర్ పెట్టుకున్నారు అంటున్నారు. అదే ఎత్తగా ఈ తెలంగాణ ఉద్యమకారుడుగా మేము దానికి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది సంగీతకారులు ఏమో ఈ తెలంగాణ ఎవడైతే ఆంధ్ర పెత్తందారుల మీద ఆంధ్ర నాయకుల మీద పోరాడినటువంటి మేము ఈ సంగీతకారులు లేకపోవడం దాని అవమానంగా కొడుకులు చెప్పడం మాకు తల మీద అంటే తల మీద ఈ తలకాయ ఉండలేము ఉంటుందో పోతుందో అనే భయంతో ఈరోజు మేము చెప్తాం. అరే ఏ సిగ్గు చేరమన్న రేవంత్ రెడ్డి నువ్వు ఒకసారి అర్థం చేసుకో, నువ్వు అనగా నువ్వు తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ అస్తిత్వం గురించి నీకు తెలియదు కాబట్టి నీకు ఈరోజు ఆంధ్ర సంగీత నాయకులను తీసుకొస్తున్నావు. నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది సంగీతకారులు కవులు ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి సంగీతాన్ని ఏర్పాటు చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ డిమాండ్ చేస్తున్నాం.